బ్యాక్ టు ప్లే జోన్ ఈసారి ఐపీఎల్ లో నయా ఛాంపియన్ రాబోతోందా టాప్ టీంలు చెన్నై ముంబై ఒట్టి చేతులతోనే యూఏఈ నుంచి వెనక్కి తిరిగి రావాల్సిందేనా అంటే అవుననే అంటున్నాడు మాస్టర్ సచిన్ తెందుల్కర్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లను పక్కకు నెట్టి కొత్త విజేత రాబోతోందని సచిన్ జోసిన్ చెప్పాడు ఇంతకీ సచిన్ అనుకుంటున్న ఆ విజేత ఎవరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్లో ఛాంపియన్ ఎవరంటే ఫ్యాన్స్ ముంబై లేదా చెన్నైని అని సమాధానం చెప్తారు అలా ఉంటుంది ఈ రెండు జట్ల ప్రదర్శన కానీ ఈసారి ఈ రెండు జట్లకు అంత సీన్ లేదంటున్నాడు మాస్టర్ సచిన్ టెండూల్కర్ టీ ట్వంటీ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లను పక్కకు నెట్టి ఈసారి కొత్త విజేత వస్తోందని సచిన్ జోస్యం చెప్పాడు అంతేకాదు ఇది రాసి పెట్టుకోండి అని సవాల్ కూడా విసిరాడు ఫైనల్ వెళ్లే జట్టును కూడా మాస్టర్ ముందే ఊహించాడు అయితే అందులో తన సొంత జట్టు ముంబై గానీ ధోనీ కెప్టెన్సీలో చెన్నై గానీ లేవు ఈసారి లీగ్లో కోహ్లీ సారథ్యంలోనే బెంగళూరు విజేతగా నిలుస్తోందని సచిన్ చెప్పాడు అయితే సచిన్ టెండూల్కర్ తన సొంత జట్టు కాదని బెంగళూరుపై మొగ్గు చూపడం ఏంటని అభిమానులు ప్రశ్నించగా ముంబై అంటే ఇష్టమే కానీ ఈసారి బెంగళూరు గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నానన్నాడు బెంగళూరుతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు సచిన్ ఇక సచిన్ చెప్పిన ఈ మాటకు బెంగళూరు అభిమానులు తెగ మురిసిపోతున్నారు ఇన్నాళ్లకు మా కళ నెరవేరనుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజానికి బెంగుళూరు విజేత కావడానికి అన్ని అర్హతలున్న జట్టు కానీ అదృష్టం కలిసి రాకపోవడంతోనే కప్పు కొట్టలేకపోతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు